హలో మై డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఫిజిక్స్ వాలా థార్గెట్ సిరీస్ ఆన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సో మీ యొక్క ప్రిపరేషన్ చాలా చక్కగా సాగుతుందని మీరు మీ యొక్క గమ్యానికి దగ్గరగా దగ్గరగా అత్యంత సమీపంగా ఉన్నారని ఆశిస్తున్నా ఈ యొక్క కాలిక్యులేస్కి సంబంధించి పర్టికులర్లీ ఇంటిగ్రల్ కాల్కులేషన్కి సంబంధించి ఐ హోప్ యూ హ్యావ్ డన్ ఏ గుడ్ వర్క్ విత్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఏరియాస్ రైట్ ఇక చివరి అంశం డిఫరెన్షియల్ ఈక్వేషన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేటువంటిది ఒక మంచి ఫ్రెండ్ ఎందుకు మంచి ఫ్రెండ్ అంటే ఇక్కడ వచ్చేటువంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా చేయటానికి అవకాశం ఉంటుంది అది ఓమోజీనియస్ ఫామ్ కావచ్చు ఆర్డర్ అండ్ డిగ్రీ రైట్ సో ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఒక్కసారి జాగ్రత్తగా డిగ్రీని గమనిస్తే నెగ్లెక్ట్ చేయకుండా ఆ క్వశ్చన్ మన అవుతుంది అంతేకాకుండా ఐదు నుంచి పది సెకండ్ లోపట ఆన్సర్ చేసేటువంటి క్వశ్చన్ కూడా అది సో కాబట్టి అది జస్ట్ వన్ మార్కే కాదు అది ఇచ్చేటువంటి వాల్యుబుల్ టైం కూడా చాలా చాలా మనకి హెల్ప్ చేస్తుంది సో అలాంటి మోడల్స్ ఉన్నటువంటిది అలాగే మరింత 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 మరిన్నిసార్లు మనకు వచ్చేటువంటి మోడల్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అక్కడ కూడా ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో మనం కంప్లీట్ చేసేటువంటి క్వశ్చన్ రైట్ సో అంటే షూర్ షార్ట్గా కంప్లీట్ చేసేటువంటి క్వశ్చన్ అది నా ఉద్దేశం షూర్ షార్ట్గా కంప్లీట్ చేసేటువంటి క్వశ్చన్ ఈజీగా సో అలాంటి మంచి మంచి టాపిక్స్ మనకి హెల్ప్ చేయడానికి ఉన్నటువంటి చాప్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సో కాబట్టి అంతటి మంచి చాప్టర్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం మన యొక్క ప్లాన్ని డిసైడ్ చేసుకోబోతున్నాం సో చాప్టర్ వైటర్ సబ్ టాపిక్స్ మోడల్ క్వశ్చన్స్ అండ్ కన్క్లూజన్ నా ఎప్పుడు చెప్పేటువంటిది దీన్ని వాల్యూ చేద్దాం ఎంసెట్ ఎగ్జామ్ని మన హండ్రెడ్ పర్సెంట్ ఇద్దాం రైట్ సో మనం అనుకున్నటువంటి గోల్కి దగ్గరికి చేస్తుంది రైట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధించి మిగిలిన చాప్టర్స్ లో లాగా ఇక్కడ కూడా సుమారుగా మూడు క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది త్రీ క్వశ్చన్స్ ఓకే సో ఈ త్రీ క్వశ్చన్స్ అనేక సందర్భాల్లో త్రీ క్వశ్చన్స్ చాలా తక్కువ టైంలో త్రీ కరెక్ట్గా చేసేటువంటి అవకాశం అందరికీ ఉంటుంది కొంతమందికి కాదు అందరికీ ఉంటుంది మన అందరికీ ఉంటుంది సో కాబట్టి అందుకే ఇది ఒక మంచి ఫ్రెండ్ మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇక ఎలా వీటిని సబ్ టాపిక్స్ మనం చూడాలి అని అనుకునేటప్పుడు ఆర్డర్ అండ్ డిగ్రీ ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్ ఇది ఒక్కటి కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి ఒక్కొక్కసారి ఎక్కువ పారామీటర్స్ ఉంటే ఆ కాంప్లికేట్ అవుతుంది అదొక్కటి జాగ్రత్తగా చేయాలి ఇక మూడవది డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ టైప్స్లో పట హోమోజీనియస్ కానివ్వండి నాన్ హోమోజీనియస్ కావండి వేరియబుల్ సెపరబుల్ కానివ్వండి రైట్ లీనియర్ కానివ్వండి ఇంకా బెర్నోలీ ఎగ్జాక్ట్ అంత దాకా మన ఎంసెట్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు జస్ట్ మోస్ట్ పర్టికులర్లీ హోమోజీనియస్ అండ్ లీనియర్ ఫార్మేషన్ ఆర్డర్ ఈ నాలుగు పాయింట్స్ మీద మీ యొక్క ప్రిపరేషన్ జాగ్రత్తగా చేసుకున్నట్లయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సంబంధించి మీరు ఏదైతే గ్రాస్ప్ చేయాలో అది మీద అయిపోతుంది రైట్ సో ఇవి సబ్ టాపిక్స్కి సంబంధించి ఇక క్వశ్చన్స్కి చూద్దాం క్వశ్చన్స్ ఎలాంటి మోడల్స్ వస్తున్నాయి అనేటువంటి రియాలిటీ చెక్ మనం చేసుకుందాము ఏపీఎంసెట్కి వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై మూడులో ఈ చాప్టర్ నుంచి వచ్చినటువంటి ఒక క్వశ్చన్ చూడండి ద సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఈక్వల్ టు వీవై

సో నెక్స్ట్ ఇక రెండో క్వశ్చన్ వచ్చేటప్పటికి సెకండ్ కూడా అంతే డివై బై డిఎక్స్ కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్కమవైజ్ హోమోజీనియస్ డిఫరెన్స్ అరే రే రే సో ఒకే సంవత్సరం ఇచ్చారు రెండు క్వశ్చన్స్ ఒకే సంవత్సరం రెండు క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఒక చోట ఇది ఒక చోట ఇది రివర్స్లో ఉందన్నమాట సో అది తెలిస్తే ఇది అదే ఎక్స్ బై వైంది ఇక్కడ వై బై ఎక్స్ దన్నదన్నమాట రైట్ సో నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఆర్డర్ అండ్ డిగ్రీ అయ్యయ్యో ఆర్డర్ అండ్ డిగ్రీ రైట్ సో అలా చూసిన వెంటనే మనం పెట్టేటువంటిది రైట్ డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ అన్నట్లయితే ఆర్డర్ త్రీ అయిపోతుంది సో దాని పవర్కి పవర్ని ఆ రేషనల్ పవర్స్ని తీసేయాలి కదా ఒక స్టెప్ మనం చేయాల్సినటువంటిది ఉంటుంది రైట్ సో ఇక తెలంగాణ ఎంసెట్కి వచ్చేటప్పటికి సో తెలంగాణ ఎంసెట్కి వచ్చేటప్పుడు చూసారా లీనియర్ లీనియర్ లీనియర్కి సంబంధించినటువంటి మోడల్ ఇది రైట్ సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ ఇక్కడ వస్తున్నాయి చూసారా హోమోజీనియస్ లీనియర్ ఇవి అండ్ రెండు డిగ్రీయే కనిపించాయి మనకి ఇక్కడ అంతే ఇప్పుడు నేను చెప్పింది ఇంకో ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇంకొకటి యాడ్ చేశానమాట నేను రైట్ సో ఇది నాన్న సో ఈ నాలుగు పాయింట్స్ మీద ఈ నాలుగు పాయింట్స్ మీద మేక్ యువర్ ప్రిపరేషన్ మేక్ యువర్ ప్రిపరేషన్ సో ఇది చేస్తే ఖచ్చితంగా మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఏదైతే మనం సాధించాలో అది తప్పనిసరిగా మనం సాధించేస్తాము సో కాబట్టి ఇది కూడా ఒక మంచి మంచి చాప్టర్ అనే జర్నీకి దగ్గర చేయడానికి ఓకేనాన్న థ్యాంక్ యూ బాయ్ బాయ్